అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ తర్వాత విద్యార్థులు ఏ కోర్సులు చదువుకోవచ్చో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 10th తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా వొకేషనల్ కోర్సెస్ చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మనం ఏమేమి కోర్సులు చేయొచ్చో మనం ముందుగా తెలుసుకుందాం. ఇంజనీరింగ్ చదవాలనుకున్నటువంటి విద్యార్థులు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ చదవచ్చు. ఎంపీసీ చదవడం వలన బీటెక్ బీఈ బీఆర్క్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లాంటి కోర్సులు చేయొచ్చు. వీటితో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ లాంటి సబ్జెక్టులతో డిగ్రీ బీఎస్సీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి లాంటి కోర్సులు కూడా చేయొచ్చు. బీటెక్ బీఎస్సీ లాంటి కోర్సులతో పాటు బీఫార్మసీ బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు కూడా బయోటెక్నాలజీ లాంటి కోర్సులు కూడా ఎంపీసీ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత బైపీసీ కోర్సులను ఎవరు చదువుతారు? జనరల్గా డాక్టర్ నర్స్ అగ్రికల్చర్ వెటర్నరీ ఇలాంటి సబ్జెక్టులతో డిగ్రీ చేయాలనుకునేవారు జనరల్గా బైపీసీ సబ్జెక్టును ఇంటర్మీడియట్లో చదవచ్చు. తర్వాత బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ హార్టికల్చర్ బయోటెక్నాలజీ ఫిషరీస్ ఫారెస్ట్రీ లాంటి సబ్జెక్టులతో డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు. వీటితో పాటు కోర్ సబ్జెక్టులు అయినటువంటి జువాలజీ బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులో కూడా మనం డిగ్రీ చేసుకునే అవకాశం ఉంది. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ పిహెచ్డి లాంటి కోర్సులు కూడా చేసుకొని టీచింగ్ దానికి సంబంధించినటువంటి సంస్థలలో కూడా మనం పనిచేసుకునేటువంటి స్థిరపడే అవకాశం ఉంది. బీఫార్మసీ కోర్సు కూడా బైపీసీ చేసిన వాళ్ళు చేయవచ్చు. తర్వాత హెచ్ఈసీ సిఈసీ ఎంఈసీ కోర్సులు. హెచ్ఈసీ కోర్సులను ఎవరు చేయొచ్చు? సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మ్యాథ్స్ బయాలజీ ఇలాంటి సబ్జెక్టులు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం హెచ్ఈసీ సబ్జెక్ట్స్ని ఆర్ట్స్ సబ్జెక్ట్ని ఎంచుకుంటే మంచిది. దీని ద్వారా హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జియోగ్రఫీ ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్టులో మనం డిగ్రీ చేసుకొని తర్వాత పై చదువులు చదువుకునే అవకాశం ఉంది. ఈ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు హెచ్ఈసీ తీసుకున్నవాళ్ళు హెచ్ఈసీ తర్వాత ఎల్ఎల్బి లాంటి కోర్సులు కూడా చేసుకోవచ్చు. తర్వాత సిఈసీ ఎంఈసీ కోర్సులు. సిఈసీ ఎంఈసీ ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ తర్వాత మ్యాథ్స్ ఎకనామిక్స్ సివిక్స్ లాంటి కామర్స్ ఈ కామర్స్ రిలేటెడ్ సబ్జెక్టులు ఇవి రెండు కోర్సులు కూడా సిఈసీ ఎంఈసీ మెయిన్గా కామర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఈ సబ్జెక్టులు చేసిన వాళ్ళు కూడా ఎల్ఎల్బి లాంటి కోర్సులు లా కోర్సులో జాయిన్ కావచ్చు. తర్వాత బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ లాంటి కోర్సులు చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఈ సబ్జెక్టులు తీసుకున్న వాళ్ళకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, అది సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు, కాస్ట్ అకౌంటెంట్ కోర్సు, తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్సు. సిఏ సిఎంఏ సిఎస్ కంపెనీ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఇలాంటి కోర్సులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అలా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ తర్వాత కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ ఈ సబ్జెక్టులలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిఈసీ ఎంఈసీ సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో తీసుకుని చదువుకోవడం మంచిది. తర్వాత ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ లాగానే డిప్లొమా కోర్సులు కూడా చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డిప్లొమా కోర్సెస్ కూడా చదువుకోవచ్చు. డిప్లొమా కోర్సెస్ 2 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటాయి. ఈ సబ్జెక్టులు సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఇలాంటి సబ్జెక్టుల్లో కూడా ఈ డిప్లొమా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చేసుకున్న వాళ్ళు త్వరగా స్థిరపడే అవకాశం ఉంది. లేకపోతే ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ల్యాటరల్ పద్ధతిలో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్లో కూడా విద్యార్థులు జాయిన్ అయ్యి బీటెక్ లాంటి కోర్సులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత పై చదువులు కూడా చదువుకొని
ఉన్నత భవిష్యత్తు కోసం వారు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. డిప్లొమా కోర్సెస్ లాంటివే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్యా కోర్సులు. ఇవి జనరల్గా నా దృష్టిలో కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్, చదువు అంటే అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఏదో కంప్లీట్ చేయాలి పై చదువులు కూడా చదువుకోవాలనుకునే వాళ్ళు ఈ వొకేషనల్ కోర్సెస్, ఇందులో ఐటీఐ, డిఎంఎల్టీ లాంటి కోర్సులు ఉంటాయి, ఇవి చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అయితే ఐటీఐలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, టర్నర్, ప్లంబర్, వెల్డర్ ఇలాంటి కోర్సులు ఉంటాయి. ఇవి 2 ఇయర్స్లో కంప్లీట్ కోర్సు చేసుకోవచ్చు. ఈ కోర్సులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ సంస్థలలో టెక్నీషియన్ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి. అలా తొందరగా మనం ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటే ఈ కోర్సులు చేసుకొని ఈజీగా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ కావచ్చు. అలాంటివే డిఎంఎల్టీ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు. ఇవి జనరల్గా మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈజీగా హాస్పిటల్స్ లాంటి వాటిల్లో ఈజీగా ఉద్యోగాలు పొంది వాటిలో స్థిరపడే అవకాశం ఉంది, మంచి వేతనం కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు వీటిల్లో మీకు ఏది సూటబులో అది మీరు ఆలోచించుకోండి. మీ మెంటాలిటీకి, మీ ఆలోచనకు, మీ యొక్క స్థితిగతులకు, మీ యొక్క ఇంట్రెస్ట్కి ఏది సూటబుల్ అనుకుంటే మీరు దాన్ని ఎంచుకొని ఈ కోర్సులు పూర్తి చేసుకొని నెక్స్ట్ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.